రేపు భవిష్యత్తులో మళ్ళీ ఆంధ్రప్రదేశ్ కి ముందుకు నడిపించేటటువంటి భావి తరాల నాయకుడు మన నారా చంద్రబాబు నాయకు హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటూ వేదికను అలంకరించినటువంటి పెద్దలకి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి ఎన్ని జన్మలెత్తినా సరే మీ రుణం తీర్చుకోలేనటువంటి మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల అందరికీ కూడా పాదాభి వందనం తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను మిమ్మల్ని అందరిని కూడా చూసిన తర్వాత ఒక్క మాట నాకు అనాలనిపిస్తుంది చంద్రబాబు నాయుడు గారు మేమందరం కూడా ఈ రోజు వచ్చినటువంటిది అధికారాన్ని చూసి కాదు మాకు అధికారంతో సంబంధం లేదు మాకు తెలుగుదేశం పార్టీతోనే సంబంధం మాకు చంద్రబాబు నాయుడు గారితోనే సంబంధం అని ఎన్ని కష్టాలు ఉన్నా సరే ప్రతి వ్యక్తిని కూడా మానుకొని మీరందరూ కూడా ఈ రోజు ఈ కార్యక్రమానికి వచ్చారంటే దానికి తెలుగుదేశం పార్టీ పట్ల మీ అందరికీ కూడా ఉన్నటువంటి ప్రేమ అభిమానానికి ప్రత్యేకమైనటువంటి నిదర్శనంగా మరొకసారి తెలియజేస్తున్నారు ఆ నమ్మకాన్ని బ్రతికిస్తాం ఆ నమ్మకాన్ని ముందుకు నడిపిస్తాం బాధ్యతగా మీ తాలూకా మా భుజాల వేసుకొని మొన్న పదవిలో ఉన్నప్పుడు కాదు ప్రతిపక్షంలోనైనా సరే ఎర్రన్నాయుడు గారు ఏ మాదిరిగా ఈ శ్రీకాకుళం జిల్లాని ముందుకు నడిపించారో అదే రకంగా నాయకులు అందరం కూడా కలిసి ఈ జిల్లాని మరొక ఉద్యమ గట్టిగా ముందుకు నడిపించి తెలుగుదేశం పార్టీ పూర్వ వైభవం ఎక్కడ నుంచి మొదలైందనంటే ఈ శ్రీకాకుళం గట్టి నుంచే మొదలైందని చెప్పుకునేటటువంటి విధంగా మీ అందరి కోసం మేము పోరాడుతున్నామని తెలియజేస్తున్నాను అదే రకంగా ఈ రోజు చూసుకుంటే కార్యకర్తల్ని అవమానిస్తున్నారు బెదిరిస్తున్నారు కార్యకర్తలతో పాటు చెలగాటం ఆడుతున్నారు అటువంటి విషయాల్లో మీరందరూ కూడా గమనించాల్సినటువంటిది ఒక్క విషయం మీకు తెలియజేస్తున్నారు మనకి భయపెడుతున్నా సరే భయపడుతున్నటువంటిది వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలందరినీ ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోండి వాళ్ళు భయపడుతున్నారు కాబట్టి ఈ రోజు పోలీసులతో అక్రమ కేసులు పెట్టించి మన మీద ఈ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద ఈ రకమైనటువంటి ఇబ్బందులు ఈ రోజు సృష్టిస్తున్నారు వాళ్ళకి భయం లేకపోతే వాళ్ళకే పది పనులు చేస్తామన్నటువంటి ధైర్యం ఉంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళకి చెప్పేవారు మీరు కూడా రండి మేము కూడా వస్తాం చర్చకు సిద్ధమని కానీ చర్చకు రాకుండా ఈ రోజు ఢిల్లీలో చుట్టూ మనకి తిప్పిస్తున్నారంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పసుపు రంగు చూస్తే భయపడుతున్నారనేది కూడా కార్యకర్తలు అందరూ కూడా తెలుసుకోవాలని వాళ్ళకి ఎందుకనంటే భయం మనం చేసినటువంటి అభివృద్ధి ఈ రోజు వరకు కూడా కళ్ళకి కట్టినట్టుగా కనబడుతుందని భయం అందుకోసం వాళ్ళు చేస్తున్నటువంటి మాయ ఏంటి పెయింటింగ్లు పట్టుకొని రంగులు వేయడం తప్ప మరొకటి చేయట్లేదు తమ్ముళ్ళు వాళ్ళకి చేత కాదు చంద్రన్న అనుకున్నటువంటి విజన్ ని అందుకోవడం చేత కాదు చంద్రన్న బాటలాగా రోడ్డు వేయడం చేత కాదు చంద్రన్న లాగా 5 రూపాయలకి పేదవాడి పొట్టలో గూడు పెట్టడం చేత కాదు చంద్రన్న లాగా చనిపోయినటువంటి కుటుంబానికి ఆదుకొని భీమా ఇవ్వడం చేత కాదు చంద్రన్న లాగా పోలవరం సృష్టించడం చేత కాదు చంద్రన్న లాగా బావులు కావాలకి అవసరమైనటువంటి అపరాధం కట్టడం చేత కాదు ఇవన్నీ కూడా చేత కాకుండా మనం చేసినటువంటి కార్యక్రమాలకి మనం కష్టపడినటువంటి కార్యక్రమాలకి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ప్రభుత్వం దగ్గర డబ్బులు లేకపోయినా సరే తర్వాత వస్తాయని జేబులు ఖాళీ చేసినటువంటి కార్యక్రమాలకి ఈ రోజు వైఎస్ఆర్ పార్టీ రంగులేసుకొని పెరిగే వాళ్ళలాగా ఇంటిలో కూర్చొని మన మీద దాడులు చేస్తున్నారని కూడా తెలియజేస్తున్నారు వాళ్ళకి కావాల్సినటువంటిది రేపు వస్తున్నటువంటి లోకల్ బాడీ ఎన్నికల మీద దృష్టి పెట్టుకొని వాళ్ళు ఒక్క కార్యక్రమం కూడా లేదు నవరత్నాలు అన్నారు నవగ్రహాలు దాకా ఎక్కడ తిరుగుతున్నాయో ఏ ఒక్కరికి కూడా తెలియదు ఆ నవరత్నాలు ఎప్పుడు ఎవరు చూసారో కూడా తెలియదు ఒక్కొక్క రత్నం కూడా కరిగిపోయేటటువంటి పరిస్థితి ఈ రోజు వచ్చింది ఏమయ్యా ఆ రోజు హామీ ఇచ్చారు ఎప్పుడు అని అంటే పంచాంగం తిరగేసినట్టుగా పంతుల్లాగా తీసి ఏప్రిల్లో ఒకటి ఇస్తాం మేలో ఒకటి ఇస్తాం జులైలో ఒకటి ఇస్తాం వచ్చే డిసెంబర్ లో ఒకటి ఇస్తాం ఆ డిసెంబర్ లో మొట్టమొదటిగా పైలట్ ప్రాజెక్ట్ కింద ఒక జిల్లాకి ఇస్తాం ఒక కుటుంబానికి ఇస్తాం లేకపోతే విడతల వారీగా ఈ రోజు 250 ఇస్తామని అరాకొరా నిధులతో ఈ రోజు సరిపెట్టుకోవడమే తప్ప మాట తిప్పిన నాయకుడు మనం తిప్పిన నాయకుడు ఈ రోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అనేది కూడా మరొకసారి తెలియజేస్తున్నారు అదే మాట మీద నిలబడేటటువంటి నాయకుడు అయితే ఒక్క నవరత్నం మీరు ఖచ్చితంగా ఈ రోజు అమలు చేశారనేది ధైర్యంగా నేను అడుగుతున్నాను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని మీరు ప్రజల ముందుకు వచ్చి మీడియా ముందుకు వచ్చి ధైర్యంగా చెప్పండి ఆ రోజు పాదయాత్రలో ఇచ్చినటువంటి హామీలు ఏంటి ఈ 4 నెలల్లో మీరు చేసినటువంటి కార్యక్రమాలు ఏంటో ఒక్కసారి మా మీడియా మిత్రుల ముందుకు వచ్చి ధైర్యంగా చెప్పమనంటే ఎక్కడా కూడా కనబడట్లేదు లోపలే అన్ని కూడా ముసుగులేసుకొని మాట్లాడుతున్నారు తప్ప
ఈరోజు ప్రభుత్వం ఎక్కడుందో కూడా తెలియట్లేదు. కేవలం ఈరోజు వాళ్ళ కార్యకర్తలకి వాలంటీర్ వ్యవస్థగా ఈరోజు పెట్టుకొని వాళ్ళ ద్వారానే ఏదో నడిపించాలని ప్రయత్నం చేస్తున్నారు. తప్ప ప్రభుత్వం అనంటే ఎంత హుందాతనంగా పరిపాలించాలి, ప్రభుత్వం అనంటే ప్రజల తాలూకు డబ్బుని ఏ రకంగా సద్వినియోగం చేస్తూ ప్రజలకి అన్ని రంగాల్లో ఉన్నటువంటి వారికి ఏ రకంగా ఖర్చు పెట్టాలన్నది జైల్లో 18 నెలలు ఉన్నటువంటి నాయకుడికి ఏ రకంగా తెలుస్తుందన్నది వాస్తవంగా ఈ రోజు నిరూపించారు. ఆ రోజు ఎన్నికల్లో తిరిగినప్పుడు చెప్పాం, అనుభవం ఉన్నటువంటి నాయకుడు, కష్టపడుతున్నటువంటి నాయకుడు, 18 గంటలు ఈ రాష్ట్రం కోసం కుటుంబాన్ని కూడా పక్కన పెట్టి పనిచేస్తున్నటువంటి నాయకుడు, అటువంటి నాయకుడికి ఇస్తే రాష్ట్రం బాగుపడుతుందయ్యా. మాకేదో పదవులు రావాలని కాదు, రాష్ట్రం బాగుపడితే 10 మంది యువకులు కూడా బాగుపడితే చూడాలన్న ఆశతోని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారికి ఓటు వేయమని ఇంటింటికి కూడా వీధి వీధికి కూడా తిరిగాం. అయినా ప్రజల్లో ఒక ఆశ వచ్చింది, ఈయన అన్ని చేశాడు కదా ఇంకా వస్తే ఏం చేస్తాడని. ఈ రోజు చూస్తే రాత్రి పూట పడుకుంటే మీ ఇంటికి కూడా 3 రంగులు వేస్తారు తప్ప మరొక కార్యక్రమం రాలేదు కనుక చేత కాదని కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నారు. ఒక తొగ్లక్ సీఎం మాదిరిగా ఈ రోజు పరిపాలిస్తున్నారు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు దేశంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో 1 రాష్ట్రం ఏదనంటే దేశం మొత్తం చూసేది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అయ్యా అని. మొన్న లెక్కలు చూసారా ఈ రోజు ఏ స్థానంలో ఉంది? 10వ స్థానంలో ఉంది. ఏ 5 సంవత్సరాలు తిరిగాయా? కేవలం 4.5 నెలలు అయ్యింది. 4.5 నెలలకే 10వ స్థానంలో ఉంటే ఇంకో 4 నెలలు చూస్తే బీహార్ కంటే అయోమయ పరిస్థితిలో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంటుందని కూడా మీరు అందరూ గమనించారు. యువకులకి మోసం చేశారు, రైతులకి రైతు భరోసా అని చెప్పి ఆ రోజు చెప్పినటువంటి అమౌంట్ ఏంటి ఈ రోజు మోదీ గారు పంపిస్తే దాన్ని దీన్ని కలుపుకొని ఈ రోజు ఏదో నామమాత్రంగా ఒక రైతు భరోసా కార్యక్రమం అని చేస్తున్నారు. ఏ పథకం చూసినా సరే ప్రతి ఒక్క దాంట్లో కూడా కల్తీతో పాటు అవినీతి జరుగుతున్నటువంటి విధంగా ఈ రోజు ప్రభుత్వం వ్యవహరిస్తుంది. మేము కూడా ఆ రోజు అనుకున్నాం, ఈ రోజు 150 సీట్లు వచ్చినటువంటి ప్రభుత్వం కదా ఈ రోజు నుంచే ఎందుకు అటాక్ స్టార్ట్ చేయాలి, ఆగుదాం 1 సంవత్సరం ఆగుదాం పరిపాలన ఏంటో చూద్దామని. కానీ వాళ్ళు మాత్రం ఆగే పరిస్థితిలో లేరు. పులివందల రాజకీయాలు ప్రోత్సహిస్తున్నప్పుడు ఈ పురిటిగడ్డ ఉద్యమాలకి పురిటిగడ్డ అయినటువంటి శ్రీకాకుళం రాజకీయాలు చూపించకుండా మేము ఊరుకుంటామా అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అడుగుతున్నాం. మేము గౌరవంగా రాజకీయాలు చేశాం, 5 సంవత్సరాలు అధికారం మా చేతుల్లో ఉన్న అన్ని రకాలైనటువంటి కార్యక్రమాలు చేసేటటువంటి శక్తి ఉన్నా సరే ఏ ఒక్కరిని కూడా ఇబ్బంది పెట్టలేదు. గ్రామంలో ఏ పార్టీ వారైనా, ఏ కులం వారైనా సరే, ఏ వర్గానికి చెందినటువంటి వారైనా సరే తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలు అన్నిటిని కూడా అమలు చేసుకుని ధైర్యంగా బ్రతికారు. ఈరోజు భయం భయంతో బ్రతుకుతున్నారు. అటువంటి భయపడేటటువంటి పరిస్థితుల నుంచి మళ్ళీ సాధారణ జీవితానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వచ్చేంత వరకు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మేమందరం కూడా కష్టపడి పనిచేస్తామని కార్యకర్తల అందరికీ కూడా మరొకసారి మీ అందరికీ కూడా హామీ ఇస్తున్నాం. ఈరోజు ఏవైతే బిల్లులు రాలేదని మీరు అందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు, ఆ బిల్లులు కూడా కేంద్రం నుంచి రావాల్సినటువంటి బిల్లులు. నేనున్నాను, కేంద్రంతో మాట్లాడతాం, పార్లమెంట్ లో మాట్లాడతాం, ముగ్గురు ఉన్నామని కాదు, నా ముగ్గురు కూడా 300 సైన్యంతో సమానంగా పార్లమెంట్ లో మాట్లాడి మీ అందరికీ కూడా మీ నిధులనిపించేటటువంటి విధంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మేము పనిచేస్తాం. ఆ సత్తా మాకుందనేది కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాం. మీరు కూడా ధైర్యంగా ఉండండి. గ్రామాల్లో ఏ ఒక్కరైనా సరే మన మీద ఎదురు దాడికి దిగితే ధైర్యంగా పోరాటం చేయడానికి మీరందరూ కూడా సిద్ధంగా ఉండండి. మీకు ముందు మేమందరం కూడా నిల్చుంటామనేటటువంటి ధైర్యం మరొకసారి కార్యక్రమం ద్వారా మీ అందరికీ కూడా ఇస్తున్నాం. మరి చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క కార్యక్రమం ఇసుక గురించి ప్రత్యేకంగా చెప్పాలి, మా సోదరుడు కార్మికుడు ఇప్పుడే గుర్తు చేస్తున్నాడు. ఆ రోజు ఇసుక ఫ్రీ విధానం పెట్టి గ్రామంలో చిన్న పేదవాడైనా సరే ఒక ఇంటి రూమ్ కట్టుకుంటాడని అంటే లక్షణంగా ఇసుక దక్కించేటటువంటి విధంగా మనం పాలసీ క్రియేట్ చేస్తే ఈ రోజు ఎంత అండి, ఒక బస్తా ఇసుక ఎంత, ఒక లోడు ఇసుక ఎంత, ఆకాశానికి ఎత్తినటువంటి విధంగా బంగారమైనా కొనుక్కోగలమేమో కానీ ఇసుక కొనుక్కోలేనటువంటి ప్రభుత్వం ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నారు. లక్షల కోట్ల మంది కూలీలకి పని లేకుండా చేశారు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజు పొట్టగూడి లేకుండా వాళ్ళందరూ కూడా ఏడుస్తూ ఈ రోజు నడి రోడ్డు మీద పడేటటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వం వాళ్ళందరికీ కూడా కల్పించింది. ఇటువంటి పోరాటాలు మనం ఎన్నెన్నో చేయాలి, ఆ పోరాటానికి మేమందరం కూడా సిద్ధంగా ఉన్నాం. మీరు కూడా సహకరించండి, సమన్వయం పాటించండి, ప్రతి ఒక్కరికి కూడా మేము అండగా ఉంటాం. ఏ విషయంలోనైనా సరే తెలుగుదేశం పార్టీ మీరు అందరు ఇప్పుడే చూశారు, ఒక్కొక్క పుల్లగా ఉంటే ఎరపడం చాలా సులభం, కానీ మనం అందరం ఈరోజు ఒక్కసారిగా అందరం కలిసికట్టుగా ఉంటే మీలో చూశారు కదా గుండెల్లో ఎంత ధైర్యం వచ్చిందో
పక్కవాడి కండువా చూసిన తర్వాత పక్కవాడి నోటిలో జై తెలుగుదేశం విన్న తర్వాత మనకే ఎంత ధైర్యం వచ్చిందో మీరందరూ కూడా చూడండి. అదే రకంగా గ్రామాల్లో కూడా ఇదే రకమైనటువంటి వాతావరణంతో ముందుకు నడవండి, కలిసికట్టుగా పనిచేయండి. తెలుగుదేశం పార్టీని ఈ రోజే కాదు, ఎంతమంది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినా సరే మన పార్టీని ఏ ఒక్కరు ఏమి చేయలేరు. 39 సంవత్సరాల రాజకీయ చరిత్ర, దేశ స్థాయిలో ఉన్నటువంటి ఏకైక పార్టీ మన తెలుగుదేశం పార్టీ అని తెలియజేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు కూడా మరొకసారి ఇక్కడ విచ్చేసినటువంటి యువత కూడా చాలా ఆనందంగా ఉంది. పెద్ద ఎత్తున ఈ రోజు యువత వచ్చారు, వాళ్ళందరికీ కూడా ఒకే ఒక్క పిలిపిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు 47 సంవత్సరాలు ఆ రోజు ఈ ముఖ్యమంత్రి అయిన తర్వాత 99 నుంచి 96 దగ్గర నుంచి కూడా మన యువకుల కోసం కష్టపడ్డారు. మన లాంటి యువకులను చదువుకున్నటువంటి వాళ్ళకి అమెరికా కూడా పంపించి వాళ్ళకు ఒక సరికొత్త జీవితాన్ని అందించారు. ఎన్నో పెట్టుబడులు మన దగ్గరికి తీసుకొని వచ్చి మన యువకులు పనిచేసేటటువంటి ప్రపంచాన్ని ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సృష్టించారు. ఆ రోజు అంత ఆదుకున్నటువంటి నాయకుడికి ఈ రోజు యువతగా మనం అందరం ఆదుకోవాలి, ఈ రాష్ట్రం కోసం ఆదుకోవాలి, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం కోసం ఆదుకోవాలి. అందుకే యువతను అందరినీ కూడా పిలుపునిస్తున్నాను, నాతో పాటు రండి. శ్రీకాకుళం జిల్లా నుంచే యువత తాలూకు స్ఫూర్తి ఏంటో మనం అందరం కూడా చూపించి రాష్ట్ర స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారికి కళ్ళు తిరిగేలాగా యువత తాలూకు నాయకత్వం ఏ రకంగా ఉంటుందో చూపించే విధంగా ప్రతి ఒక్కరు కూడా ముందుకు రావాలని మరొకసారి మీ అందరికీ కూడా పిలుపునిస్తూ ఎంతో దూరం నుంచి విచ్చేసినటువంటి కార్యకర్తలు ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి నా పాదాభివందనం మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. Subscribe us and press the bell icon for more interesting updates.